గతంలో కూడా 1 or 2 ఫిల్మ్స్ మీరు చేసినవి మీరు అంతే కష్టపడి చేశారు అవును అంతే ఇంట్రెస్ట్ తో ప్యాషన్ తో చేసినవి అవును బట్ వాట్ రిజల్ట్స్ కొంచెం ఎక్కడో మీరు అనేది లాస్ట్ 2 ఫిల్మ్స్ ఎంత ముందా అంటే ఇన్ కోర్స్ ఆఫ్ యువర్ కెరీర్ అందరికీ ఉంటుంది ఒక ఫిల్మ్ రీచ్ అవుతుంది ఒక ఫిల్మ్ రీచ్ అవుతుంది దట్స్ ఎ వెరీ ఆబ్వియస్ థింగ్ వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ గాడ్స్ అదే ఇప్పుడు ఈ సినిమా ఏ ఎలిమెంట్స్ వల్ల మీరు అనుకున్న రేంజ్ కి వెళ్తుంది అనుకుంటున్నారు అంటున్నా జనరల్ సినిమా ఇచ్చే ఎమోషనల్ హై వల్ల అండి ఆ ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ కోర్ చాలా స్ట్రాంగ్ సినిమా అది అంటే అంత గ్రిప్పింగ్ గా ఒక ఆల్మోస్ట్ థ్రిల్లింగ్ గా ఉంటూ ఎట్ ది సేమ్ టైం ఎమోషనల్ కోర్ అంత స్ట్రాంగ్ గా ఉండటం అనేది చాలా రేర్ ఫిల్మ్స్ లో ఇది నా సినిమా అని చెప్పట్లేదు మీకు యాక్చువల్లీ నేను ఐ థింక్ నేను సినిమా రిలీజ్ ముందు ప్రెస్ తో మాట్లాడే విధానంలో నేను అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను మీకు అర్థమైపోతుంది అనుకుంటా ప్రతిసారి అండ్ ఈ సినిమా విషయంలో ఐఎమ్ షూర్ ఇట్ షోయింగ్ ఆన్ మై ఫేస్ బట్ స్టిల్ రేపు మీరందరూ చూసి మీరు చెప్పడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను చాలా ఉన్నాయండి స్పైడర్ మ్యాన్ ఉంది చాలా మంచి మంచి సినిమాలన్నీ ఉన్నాయి ఇంకా అప్పుడు సాలిడ్ గా ఆడుతున్నాయి వచ్చింది టాపిక్ ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్ మనందరికీ తెలుసు ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నింటినీ పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్ మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇట్స్ నాట్ లాజికల్ అండ్ పబ్లిక్ ని మనం మీ సినిమా అన్న తీసేయండి మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న ఈ టైంలో ఇండస్ట్రీ అప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి నాని నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది సార్ అదే ఇప్పుడు మీ బడ్జెట్ సార్ 65 కోట్లు యా